భగవన్ ఈ ఎదురుగా కనిపించే పర్వతము మేఘాలతో సమానమైన ఘన వృక్షాలతో నిండి ఉన్నది ఇది ఏమిటి దీని విషయము తెలుసుకోవడానికి నా మనస్సు చాలా కుతూహలముతో ఉన్నది ఈ దర్శనీయ ప్రదేశము మృగాలతో నిండి ఉన్నది ఇంకా అత్యంత మనోహరముగా ఉన్నది నానా ప్రకారమైన పక్షులు కూడా మధుర వాణిలో ఇక్కడ ఈ స్థానానికి శోభ పెంచుతున్నాయి హే మునిశ్రేష్ఠ ఈ ప్రదేశము చాలా సుఖమయముగా ఉన్నది అందుకని ఈ రోమాంచకారి దుర్గమైన నుంచి మనము బయటకి వచ్చినట్లు అనిపిస్తున్నది అని శ్రీరాముడు హర్షి విశ్వామిత్రునితో చెప్పారు భగవన్ నాకు అన్నీ తెలుసుకోవాలని ఉన్నది మీరు నాకు ఈ విషయము చెప్పండి ఈ ఆశ్రమము ఎవరిది ఇక్కడ ఆ పాపి ఇంకా బ్రహ్మహత్య దుష్టచారి రాక్షసులు మీ యజ్ఞములో విఘ్నము చేసే దురాత్ములు హే మహాముని మీ యజ్ఞము చేసే ప్రదేశము ఏ దేశములో ఉన్నది ఈ విషయములు అన్నీ నాకు చెప్పండి రాక్షసులు మీ యజ్ఞములో విఘ్నము చేస్తున్నారు కనుక మీ యజ్ఞ రక్ష కోసము ఆ రాక్షసులుని వధించే కార్యము నేను చేస్తాను మీ ఆశ్రమము గురించి అన్ని విషయములు నాకు చెప్పండి ఓ బ్రహ్మన్ నేను వినడానికి చాలా ఉత్సుకతో ఉన్నాను అని శ్రీరాముడు విశ్వామిత్రునితో చెప్పారు हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे अष्टाविंशः सर्गः सम्पूर्णम्